నువ్వు ఆఫీస్కి వచ్చేది ఈ సోది మీటింగులు పెట్టడానికి కాదు, పని చేయడానికి. మధుర, నువ్వు పదే పదే ఆ ఎండి అనే పదం మానేసాయి. మన ఇద్దరి మధ్య గ్యాప్ తీసుకొస్తుంది. ఆ గ్యాప్ మెయింటైన్ చేయడానికే అలా అంటున్నాను సార్. ఎందుకు మా బాబాయ్ అంటే నాకు ఇష్టం, మా బాబాయ్కి నేనంటే గౌరవం అని అందరికి చెప్తున్నావు? మేము నీకు ఏ రకంగానూ రిలేషన్స్ కాము. నువ్వు ఎవ్వరూ లేని మధురవి, నేను అన్నీ ఉన్న సంజనని గుర్తుపెట్టుకో. ఇంకెప్పుడు రిలేషన్స్ కలపాలని ట్రై చేయకు, నీకంత స్థాయి లేదు. మధురా, ఇదే కదా నీకు కావాల్సింది, ఇది చూడడానికే కదా నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తోంది. ఇకపై రోజు కన్నీళ్ళే చూస్తావు హ్యాపీగా. పర్ఫెక్ట్. హలో. హాయ్ మధురా. ఏంటి రిలాక్స్గా ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్నావా? అవునులే, డ్యూటీ ఫస్ట్ కదా. అఫ్ కోర్స్, నేను నాట్ డ్యూటీలోనే ఉన్నానులే. అదే మధురా, నీకు ప్రశాంతత లేకుండా చేయడమే కదా నా డ్యూటీ. ముందు మీ నాన్నని తమ్ముణ్ణి పోలీసులు అరెస్ట్ చేసేలా చేశాను. మొన్న నువ్వు జాబ్లో జాయిన్ అవ్వకూడదని కొందరు రౌడీలను పెట్టి నీ చేతిలో నీ డాక్యుమెంట్స్ లాక్కెళ్ళడానికి ట్రై చేశాను. కానీ ఆ రోజు నిన్నొకడు దేవుళ్ళు వచ్చి కాపాడేశాడు. నువ్వు జాబ్లో జాయిన్ అవ్వగలిగా. నేను ఏ తప్పు చేయలేదు, అందుకే దేవుడు నా వైపు ఉంటాడు. ఇప్పుడు అదే దేవుడు నా చేతిలో చావు దెబ్బలు తింటున్నాడు. ఎవరు నువ్వు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నీకేం కావాలి? కావాల్సింది తీసుకెళ్ళిపోయావుగా, ఇంకేం ఇవ్వగలవుడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నీకు కావాల్సింది తీసుకోవడం ఏంటి? నువ్వేదో పొరపాటు పడుతున్నావు. ఎవరి మీద పగ పెట్టుకొని నన్ను సాధిస్తున్నా? నేనేం పాపం చేశానని నన్ను ఇంత హింసిస్తున్నా? అతను నాకు సాయం చేశాడు, అందుకే నాకు శత్రువయ్యాడు. వీడిని నేను బ్రతకనివ్వరా. ప్లీజ్, అతను నేనేం చేయొద్దు. కావాలంటే నన్ను చంపే. వీణ్ణి కాపాడుకోవాలంటే నీకు ఒక్కటే మార్గం. ఏంటది, ఏం చేయమంటావు? నేను చంపేలోగా నువ్వు వచ్చి వీణ్ణి తీసుకెళ్ళిపో. అలాగే వస్తాను, నువ్వు ఎక్కడున్నావో చెప్పు. త్వరగా వచ్చి కాపాడుకో. నీకు నేను ఇస్తున్న టైం కేవలం హాఫ్ అన్ అవర్ మాత్రమే.
వాడు నాకు ఫోన్ చేశాడు సార్. తెలుసమ్మా, నువ్వేం కంగారు పడకు. వాడు చెప్పిన అడ్రస్ మేము నోట్ చేసుకుంటున్నాం, వెంటనే వెళ్ళి వాడిని పట్టుకుంటాం. తొందరగా వెళ్ళండి సార్. పాపం అతను ఎవరో నాకు సహాయం చేసి ప్రమాదంలో ఇరుక్కున్నాడు. తప్పకుండా, నువ్వేం కంగారు పడకు. చెప్పండి ఎస్ఐ గారు. సార్, మీరు అన్నట్టుగానే మధురకి కాల్ వచ్చింది సార్. నిజమా? వెరీ గుడ్. సిగ్నల్స్ ట్రేస్ అయ్యాయా? అయింది సార్. ఎక్సలెంట్. ఈరోజు వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళండి, నేను అక్కడికి వస్తాను. ఓకే సార్. నమస్తే మేడం. నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నీతో కాస్త మాట్లాడాలి. సదాశివం, ఇప్పుడు ఏం జరుగుతుందంటావు? మీరే గెస్ చేయండి సార్. నాకు తెలిసి ఏదో జరుగుతుందయ్యా. లేదంటే మేడం ఆఫీస్కు రావటమే చాలా అరుదు. అలా రావటం రావటమే ఏదో జరిగినట్టు మాట్లాడి మధురనే సీరియస్గా రూమ్లోకి తీసుకెళ్ళిందంటే ఏదో జరిగిందయ్యా. అదేమిటో తెలుసుకోవాలి. నాకెందుకులేండి, నేనేదో అసిస్టెంట్ మేనేజర్ని, మీరు మేనేజరు, అవన్నీ మీరే చూసుకోవాలి. ఆ తెలుసుకోవడం ఏంటో మీరే తెలుసుకోండి. ఆయన తెలుసుకున్న తర్వాత మీరు ఊరుకోరు కదా. ఎలాగైనా నా దగ్గరకు వచ్చి కక్కేస్తారుగా. మీరు ఇంతేనయ్యా, మీరు మారరు. చూడ్డానికి అమాయకురాల్లా ఉంటావు గాని నీకు చాలా తెలివి ఉందే మధురా. నేను ఇంటికొచ్చి గొడవ చేశానని నువ్వు ఆభికి ఎంత బాగా ఎక్కించకపోతే వాడు అదే రోజు అదే రాత్రి కనీసం డోర్ కూడా నాక్ చేయకుండా నా రూమ్కొచ్చి నన్ను నిలదీస్తాడు. నువ్వేం చెప్పావో నాకు తెలియదు కానీ వాడు మాత్రం ఈ తల్లి అవసరం లేనట్టే మాట్లాడాడు. ఆ క్షణం నుంచి నాకు నిద్ర పట్టడం లేదు. వాడు ఏమైపోతాడో, నువ్వు వాణ్ణి ఎక్కడికైనా ఎగరేసుకుపోతావేమోనన్న భయం నాలో మొదలైంది. ఇంతవరకు ఈ గాయత్రి ఏ విషయంలోనూ భయపడలేదు. ఫస్ట్ టైం, ఆఫ్టర్ ఆల్ నీ వల్ల భయపడాల్సి వస్తుంది. నువ్వెక్కువ రోజులు ఆఫీస్లో ఉంటే నా కొడుకు నాకు దక్కడని అర్థమైపోయింది. నువ్వేం ఆశించిదంతా చేస్తున్నావు. ఎందుకు నా కొడుకుని వెంట తిప్పుకుంటున్నావు?
డబ్బేగా? డబ్బేలే, అంతకు మించి మీలాంటి పేదవాళ్ళకి ఇంకేం ఆలోచనలుంటాయి? సదాశివం, ఈ రోజు సూపర్ న్యూస్ దొరికిందయ్యా. మనం ఎక్కువసేపు మాట్లాడుకోవచ్చు. చెప్పు, ఎంత కావాలి? మేడం, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను కరెక్ట్ గానే అర్థం చేసుకున్నాను. ఎవరిని డబ్బుతో కొనాలో, ఎవరిని ప్రేమతో కొనాలో నాకు బాగా తెలుసు. అయినా అమ్మా బాబు అని బతిమాలితే వినే రకం కాదు. అర్థం చేసుకునేవాళ్ళు అసలే కాదు కదా. నీలాంటి దరిద్రుల్ని వదిలించుకోవాలంటే నేను డబ్బు విదిలించాల్సిందే. మేడం, మీరు నన్ను హర్ట్ చేస్తున్నారు. మరి నువ్వు చేసిందేంటి? చిన్నప్పటి నుంచి వాడు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడిందే లేదు. కానీ నీకోసం వాడు తల్లిని కూడా లెక్క చేయకుండా మాట్లాడాడు. అప్పుడు నేను నీకన్నా ఎక్కువ హర్ట్ అయ్యాను. కానీ నేను నీలా ఏడ్చి సాధించేదాన్ని కాదు. నీకెంత కావాలంటే అంత రాసుకో. ఆ చెక్ మీద నేను సంతకం పెడతాను. కానీ నేను సంతకం పెట్టిన మరుక్షణం నువ్వు నీ రిజిగ్నేషన్ మీద సంతకం పెట్టాలి. ఈ జాబుల నుండే కాదు, అభి జీవితంలో నుండి కూడా వెళ్ళిపోవాలి. మీ లైఫ్లో అన్నిటికన్నా మీకు డబ్బే ముఖ్యం కదూ. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ముందుండేది డబ్బు ఒక్కటే. ప్రపంచం మొత్తంలో ఎంత సంపాదించినా చాలు అని అనిపించకుండా ఉండేది కూడా డబ్బు ఒక్కటే. అంటే డబ్బుంటే ఏ పనైనా సులువుగా జరుగుతుందంటారు, అంతేనా? అంతే. సరే, ఏ డబ్బులైతే నాకిచ్చి బయటికి పంపాలని చూస్తున్నారో ఆ డబ్బే మీకు నేనిస్తాను. మీరిచ్చిన శాలరీ యాజ్ ఇట్ ఈస్గా మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. దయచేసి జాబ్లో నుండి వెళ్ళమని మాత్రం ఇంకెప్పుడు నాతో చెప్పకండి. మీరు ఊహించినట్టు మీ కొడుకు మీ మాట వినకపోవడానికి నేను ఏ రకంగానూ కారణం కాదు. నేను ఆ విషయాన్ని చాలా లైట్గా తీసుకుంటాను. మీరే ఆ విషయాన్ని ఎక్కువగా పట్టించుకుంటున్నారు. నన్ను కావాలని అన్ని రకాలుగా టార్గెట్ చేస్తున్నారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నన్ను ఈ ఆఫీస్ నుంచి పంపించలేరు. మీకు చెప్పేటంత దాన్ని కాను మేడం, కానీ చెప్పాల్సి వస్తుంది. ప్రపంచంలో ఎంత సంపాదించినా డబ్బు చాలకపోవచ్చు,
కానీ జీవితం ఎప్పటికైనా చాలించాల్సి ఉంటుంది. ప్రతి మనిషికి లిమిట్స్ ఉండాలి, మనిషి జీవితానికి లిమిట్స్ ఉండాలి. ఆ లిమిట్స్ నాకున్నాయి, దయచేసి అది గ్రహించండి. ఎలా ఊరుకున్నారంటే లాగి చంపు పగలగొట్టాల్సింది. అది కొడితేనో తిడితేనో వినే రకం కాదు సంజన. అది భయపడట్లేదు, డబ్బుకి పడట్లేదు. దాన్ని అభికి దూరం చేయడానికి మనం కష్టపడాలి, కాస్త తెలివిగా ఆలోచించాలి. మనకి డబ్బుంది, పవర్ ఉంది, అయినా దాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం. ఛా, నా మీద నాకే అసహ్యంగా ఉందంటే. సంజన, అసహ్యం మన మీద ఉండకూడదు, దాని మీద ఉండాలి. అభి సపోర్ట్ చేస్తున్నాడని అది ఎగిరెగిరి పడుతోంది. వాడి సపోర్ట్ కట్ చేస్తే క్షణాల్లో దాన్ని ఆఫీస్ నుంచి పంపించేయొచ్చు. నువ్వు వర్క్ మీద కన్నా మధుర మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చెయ్యి. చిన్న తప్పున్నా నువ్వు వదలద్దు. నువ్వు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అది మన నుంచి తప్పించుకుంటుంది. నేను అన్ని రకాలుగా నీకు సపోర్ట్ చేస్తా, కానీ నేను చేసినట్టు అంకుల్కి అభికి అస్సలు తెలియకూడదు. అటు మీ నాన్నకు కూడా తెలియడానికి వీల్లేదు. అది ఆఫీస్ నుంచే కాదు, ఆ రాఘవయ్య ఇంట్లోంచి కూడా వెళ్ళాలి. ఆల్రెడీ నేను ఆ పనిలోనే ఉన్నానంటీ. అది మంచితనంతో మా నాన్నను కూడా అట్రాక్ట్ చేసింది. కానీ మా నాన్నతో ఒక్క మాట నేను అగెనెస్ట్గా చెప్తే చాలు, మా పెద్దనాన్న దాన్ని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు. మా నాన్నంటే అంత ప్రేమ పెద్దనాన్నకి. అయితే నువ్వు దాన్ని ఆ ఇంటి నుంచి బయటికి పంపించే పనిలో ఉండు, ఈ ఆఫీస్ నుంచి పంపించే పనిలో నేనుంటాను. నా ముందు తల ఎత్తుకుని అహంకారంగా మాట్లాడిన మధుర ఆఫీస్ నుంచి బయటికి వెళ్లేటప్పుడు తల దించుకొని అవమానంతో వెళ్ళాలి. అలాగే ఆంటీ, మీకు అవమానం జరిగిందంటే ఎలా ఊరుకుంటాను? ఆ మధురని ఆ ఇంటి నుంచి ఆఫీస్ నుంచి బయటికి పంపిస్తాం, పంపించి తీరుతాం. చిన్నుని నా నుండి పూర్తిగా డైవర్ట్ చేయడానికి మాస్టర్ ప్లాన్తో వచ్చాడు. ఒప్పుకోకపోవడానికి నువ్వెవరు? మధురని కాదు, మధుర ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వనన్నాడు సార్.